హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మార్నింగ్ మనము మంగళూరు నుంచి బయలుదేరి మురుదేశ్వర్కి అయితే వచ్చాము. ఈ మురుదేశ్వర్ అనేది చాలా ఫేమస్ ప్లేసు, ఫేమస్ ఫర్ శివ టెంపుల్, మురుదేశ్వర్ శివ టెంపుల్ అని. మనం ఇన్స్టాగ్రామ్లో కూడా వీడియోలు చూస్తూ ఉంటాం కదా, పెద్ద శివుడి స్టాచ్యూ ఉంటుంది, అవన్నీ ఉంటాయి, అది ఇక్కడే. సో ఇక్కడికి వచ్చాము మనం ఇప్పుడు. ఈరోజు మార్నింగ్ మంగళూరు నుంచి బయలుదేరాను. ఆల్మోస్ట్ నాకు 4-4.5 అవర్స్ పట్టింది బస్సులో. అంత దూరం బస్సులో వచ్చినా కూడా నాకు ఎక్కడ బోర్ కొట్టలేదు, ఎందుకంటే మంగళూరు నుంచి మురుదేశ్వరకు వచ్చే దారిలో ల్యాండ్స్కేప్స్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఒక పక్క చెట్లు, కొండలు, ఇంకో పక్క నదులు, అసలు సూపర్గా ఉన్నాయి. నేను అంతా వీడియో తీయలేదు కానీ, బట్ చాలా బాగుంది చూసేదానికి మాత్రం. ఇప్పుడైతే మనం మురుదేశ్వర టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుందాం. టెంపుల్ కంటే ముందు ఈ వ్యూ చూడండి భయ్య, అసలు ఈ ఊరు ఎలా ఉంది చూడండి, ఎంత పీస్ఫుల్గా, ఎంత గ్రీనరీతో ఉందో, చాలా బాగుంది చూసేదానికి. అసలు ఈ ఊరు చూస్తుంటే చాలా చిన్నది, పెద్ద సిటీ కూడా కాదు. చాలామంది ఇక్కడికి వచ్చేది ఏంటంటే జస్ట్ ఈ టెంపుల్ కోసం వస్తారు. మనం కూడా అంతే కదా, మనం కూడా జస్ట్ టెంపుల్ కోసం వచ్చాము. ఊరు చూడండి ఎలా ఉందో, చాలా బాగుంది గ్రీనరీగా. మన అదృష్టం కొద్దీ వర్షం కూడా పడుతుంది. ఇదే శ్రీ మురుదేశ్వర టెంపుల్ ఎంట్రన్స్. మనకి ఎంట్రన్స్లోనే ఇలా మాదిరి ఒక గోపురం పెట్టి కొలను పెట్టున్నారు. ఇక్కడ నుంచి కొద్దిగా స్ట్రైట్గా నడుచుకొని పోతే మనకు టెంపుల్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు. అదిగోండి అక్కడ పెద్ద గోపురం కనిపిస్తుంది కదా, అదే టెంపుల్ ఎంట్రన్స్. వెనక పక్క శివుడు ఉంటాడు. ఇది చాలా మొత్తం ఇండియాలో కల్లా చాలా పెద్ద గోపురం అంటే. మొత్తానికి మనమైతే గుడి దగ్గరికి వచ్చేసాం. ఇదే గుడి ఎంట్రన్స్ కనిపిస్తుంది కదా, పెద్ద గోపురం, గాలి గోపురం. ఈ గోపురం మొన్న ఇండియాలో కల్లా వన్ ఆఫ్ ద లార్జెస్ట్, టాలెస్ట్ గోపురం అంట. లార్జెస్ట్ అంటే లార్జెస్ట్ కాదు, టాలెస్ట్ గోపురం అంట. ఎన్ని ఒక 20 స్టోరీలు ఉంటాయి అనుకుంటాను. ఇక్కడ చూడండి బ్రో, ఒక పక్క సముద్రం, ఇంకో పక్క గుడి. ఈ గుడి లోపలికి వెళ్తే శివుడు. అసలు ఏమన్నా కట్టాడా గుడి, ఎక్సలెంట్గా ఉంది. ఈ గోపురం చూడండి ఎంత ఎత్తున్నదో, దాదాపు 20 అంతస్తుల పైన ఉంటుంది గోపురము. ఇది మొత్తం మన ఇండియాలో కల్లా వన్ ఆఫ్ ద లార్జెస్ట్ గోపురం అంట, టాలెస్ట్ గోపురం. అది ఎంట్రన్స్. ముందు మనమైతే చెప్పులు పెట్టేసి వెళ్దాము. టెంపుల్ ఎంట్రన్స్లోనే 2 పెద్ద ఎలిఫెంట్లు పెట్టారు. ఏముంది రానైనా గుడి. ఇదే టెంపుల్కి వెళ్ళే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే మనకు శివుడి స్టాచ్యూ కనిపిస్తుంది. ఆ స్టాచ్యూ సమ్వేర్ లైక్ 37 ఫీట్ ఎంత ఉంటుందంట, చాలా పెద్ద స్టాచ్యూ అంట. బాబా అసలు బ్యూటిఫుల్, ఏమన్నా ఉందా గుడి. మొత్తానికైతే మన టెంపుల్లో దర్శనం అయిపోయింది. ఇప్పుడు శివుడి స్టాచ్యూ దగ్గరికి వెళ్తున్నాము, అక్కడ చూడటం ఎలా ఉంటుందో. ఇదే అనమాట శివుడి స్టాచ్యూ, మురుదేశ్వర శివుడి స్టాచ్యూ ఇలా ఉంటుంది. చాలా పెద్ద స్టాచ్యూ. ఇటు చూడండి, ఒక పక్క అంతా సముద్రం, ఇంకో పక్క శివుడిది స్టాచ్యూ. ఇప్పుడు మనము పైకి వెళ్తున్నాము శివుడి స్టాచ్యూ దగ్గరికి, అక్కడికి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది, ఇంకా బాగుంటుంది అక్కడి నుంచి. మెట్లెక్కెళ్ళాలి మనం పైకి. వచ్చేసాం, మొత్తానికి వచ్చేసాము మురుదేశ్వర శివ టెంపుల్ శివుడి స్టాచ్యూ దగ్గరికి వచ్చేసాం మనము. చుట్టుపక్కల చూడండి ఎట్లుందో. ఇక్కడ నుంచి చూడండి బ్రో, టాప్ నుంచి ఎట్లుందో. ఒక సైడ్ అంతా బీచ్ అసలు. ఈ బీచ్ కూడా చూడండి ఏముందో, మొత్తము వర్షాకాలం కాబట్టి మంచుతో కప్పుకుపోయింది అట్లే. ఇటు సైడ్ కొద్దిగా ఇటు సైడ్ చూస్తే శివుడు, శివుడు చూడండి ఎట్లున్నాడు. అసలు నాకు నోటి నుంచి మాటలు రావట్లే చూస్తూ ఉంటే, అంత పెద్ద శివుడు. ఇప్పుడు మనం దర్శనం చేసుకొని శివుడి స్టాచ్యూ దగ్గరికి వచ్చాము. శివుడి స్టాచ్యూ అయితే దాదాపు 37 మీటర్స్ అంట, ఆల్మోస్ట్ 100 ఫీట్ పైన ఉంటుంది. చూసేదానికైతే అసలు 2 గజాలు సరిపోవు, అంత అద్భుతంగా ఉన్నది చూడండి మీరే. ఇంకో పక్క హైలైట్ ఏంటంటే వెనక పక్క బీచ్ చూడండి, బీచ్ ఎట్లుందో. బీచ్ ఆనుకొని గుడి, యాక్చువల్లీ ఇది కొండ అంట, ఈ కొండపైన గుడి కట్టారంట. చూడండి ఏముంది అసలు, ఎక్సలెంట్. అసలు దానితోడు వర్షం యాడెడ్ అడ్వాంటేజ్, సూపర్గా ఉంది అసలు వెదర్ మాత్రం. ఏమైనా ఇండియాలో బీచ్లు మాత్రం ఇస్తాయి, ఎక్సలెంట్గా ఉంటాయి. నేను బీచ్లు చాలా మిస్ అయిపోయినా ఇండియాలో కోవిడ్కి వెళ్ళిన తర్వాత. బట్ చూడండి, ఈ శివుడి స్టాచ్యూ పక్కనే ఒక శనీశ్వర దేవాలయం ఉంది. ఇదిగోండి ఇక్కడే ఉంది పక్కన. ఈ శివుడి స్టాచ్యూ అయిపోయిన తర్వాత ఈ శనీశ్వర దేవాలయానికి వెళ్ళి
దండం పెట్టుకోండి ఇన్కేస్ మీరు వస్తే. అది కూడా చాలా బాగుంది. ఇంకా ఇటు సైడ్ ఏదో రథం పెట్టున్నారు, ఆ రథం దగ్గరికి వెళ్దాం ఉండండి. వర్షంలో ఐస్ క్రీమ్, ఇక్కడ ఐస్ క్రీమ్ బండ్లు పెట్టున్నారు. వెళ్ళి వర్షంలో ఐస్ క్రీమ్ తిందాం బండి. వద్దులే ఫస్ట్ గుళ్ళు చూసుకొని వచ్చి మళ్ళీ తిందాం. ఇంకోటి ఏంటంటే కొద్దిగా డిఫరెంట్గా మామూలుగా ఎక్కడ శివుడి దేవాలయానికి వెళ్ళినా కూడా మనకు ఏం చేస్తారంటే శివుడు శివలింగాలు ఉంటాయి. మన ఇండియాలో ఎక్కడ పోయినా చాలా వరకు ఏంటంటే శివలింగాలు ఉంటాయి, లేదంటే చాలా తక్కువ శివుడి బొమ్మ ఉంటుంది. చాలా వరకు ఏంటంటే లింగానికి పూజ చేస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే తల మాత్రం పెట్టున్నారు, తల మాత్రం తీసి పెట్టున్నారు. ముందు పక్క పార్వతీదేవిని పెట్టున్నారు. ముందు పక్క అంటే కొద్దిగా అది వేరే స్టాచ్యూలు అండి. తల మాత్రం పెట్టున్నారు, అది పూజ చేస్తున్నారు. మీకు ఎలా ఉంటుంది చూపిస్తాను చూడండి. ఇంకొక అక్కడ ఉన్నది ఇంకో బొమ్మ, అది చూపిస్తాను. సేమ్ అదే బొమ్మ పెట్టుంటారు లోపల గుడి లోపల. గుడి లోపల మనకు ఎంట్రీ ఉండదు, ఫోను ఉంటుంది బట్ తీసుకునేవారు అరుస్తారు, అందుకని చెప్పి తీరేదు. సో మీకు చూపిస్తాను అండి అది ఎట్లుంటుందో. మనకు మెయిన్ టెంపుల్ లోపల సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇలానే ఉంటుంది. ఇక్కడ లింగం ఉండవు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఫేస్ పెడతారు. ఓన్లీ ఫేస్ మాత్రం పెట్టి మెడ చుట్టూ పామును చుడతారు. మనకి ఇక్కడైతే ఇంకొక శివుడిది ఇది పెట్టారు. సేమ్ శివుడి తల ఎలా ఉందో ఇక్కడ సేమ్ అలానే ఉంటుంది. పక్కన పార్వతీదేవి, గంగాదేవి తల మీద ఉంది, నంది, ఈయన ఎవరో మహర్షి ఎవరో మరి. ఇది గుడి మనకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే మెయిన్ గుడి. ఫస్ట్ ఈ గుడిలోకి వెళ్ళి ఈ గుడిలో నుంచి మనము పైకి వస్తాము. పైకి వస్తే మనకు శివుడి విగ్రహం ఉంటుంది. శివుని స్టాచ్యూ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వచ్చామంటే మనకు ఒక రథం పెట్టున్నారు. ఇది కృష్ణార్జున రథం. మామూలుగా మన మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధంలో కృష్ణార్జున రథం ఉంటుంది కదా, సేమ్ దాన్ని డిపిక్ట్ చేస్తూ ఒక రథాన్ని ఇక్కడ పెట్టారు. చూడడానికి ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ ఏంటంటే చాలా వరకు స్టాచ్యూస్ కానీ ఇవన్నీ ఏంటంటే చాలా వరకు గోల్డ్ ప్లేటెడ్ లేదంటే సిల్వర్తో తయారు చేసినట్టున్నారు. లోపల ఒక బంగారు రథం కూడా పెట్టున్నారు. అది ఒరిజినల్ బంగారం ఉంటుంది, లాకేసి పెట్టున్నారు, బంగారు రథం కూడా పెట్టున్నారు. చాలా వరకు ఏంటంటే లోపల స్టాచ్యూస్ కానీ అవన్నీ కూడా సిల్వర్తో తయారు చేసిన స్టాచ్యూస్, ఇదర్ గోల్డ్ కానీ లేదంటే సిల్వర్ కానీ అవే పెట్టున్నారు చాలా వరకు. ఇంకోటి ఏంటంటే ఈ గుడి దాదాపు 400 సంవత్సరాల పాత గుడి అంట. ఇక్కడ నా వెనకాల ఒక రథం కనిపిస్తుంది చూడండి మీకు. ఇది ఈ గుడి కట్టినప్పటి నుంచి వాడుతున్నారంట, అక్కడ రాస్తున్నారు నాకు తెలీదు, దాదాపు రాస్తున్నారు చూడండి. ది ఏన్షియంట్ బ్రహ్మరథ ఆఫ్ మాథోబార్ శ్రీ మురదేశ్వర టెంపుల్ ఈజ్ మోర్ దెన్ 400 ఇయర్స్ ఓల్డ్ అండ్ వాజ్ లాస్ట్ యూజ్డ్ ఇన్ 1921 ఆన్ ద అకేషన్ ఆఫ్ యాన్యువల్ చారిట్ ఫెస్టివల్ ఆఫ్ ద టెంపుల్. అది ఈ రథం వచ్చి 400 సంవత్సరాల ముందుదంట. ఈ రథమే 400 సంవత్సరాల ముందుదంటే ఇంకా గుడి ఎన్ని సంవత్సరాలు ఉండొచ్చు. అండ్ ఇది ఇప్పుడు ప్రస్తుతానికి వాడడం లేదంట, లాస్ట్ 2021లో ఈ రథం ఫెస్టివల్ ఏదో జరిగిందంట ఆ టైంలో వాడారంట, దాని తర్వాత వాడడం లేదంట, ఇక్కడ పెట్టేస్తున్నారు. మేబీ వాడేదానికి పనికిరాదేమో, ఇప్పుడు పాతది కదా 400 సంవత్సరాలు పాతంటే చాలా స్ట్రాంగ్ ఉండాలి. ఈ మురదేశ్వర్లో శివుడి స్టాచ్యూ దగ్గర ఒక చిన్న మ్యూజియం ఉంటుంది. ఈ మ్యూజియంలో మెయిన్లీ భూకళ స్టోరీ డిపిక్ట్ చేస్తూ ఉంటారు. టికెట్ 20 రూపీస్ తీసుకుంటారు. ఇది మెయిన్లీ రావణుడి స్టోరీ. రావణుడు వాళ్ళ అమ్మ శివుడికి చాలా పెద్ద భక్తురాలు. రోజు ఆవిడ సముద్రం దగ్గర శివలింగానికి పూజ చేస్తూ ఉంటారు. ఈ పూజని భంగం కలిగించాలని చెప్పి ఇంద్రుడు శివలింగాన్ని సముద్రంలో కలిపేస్తాడు. దానితో వాళ్ళ అమ్మ బాధపడుతూ ఉంటే నేను డైరెక్ట్ గా వెళ్ళి శివుని ఆత్మలింగాన్ని తీసుకొస్తా అని చెప్పి బయలుదేరతాడు రావణుడు. రావణుడు పూజ చేసి శివుడు ప్రత్యక్షమైన తర్వాత అదే టైంలో విష్ణువు మాయ చేస్తాడు. ఆ విష్ణు మాయలో రావణుడు ఆత్మలింగాన్ని మర్చిపోయి పార్వతి కావాలని కోరుకుంటాడు. శివుడు కూడా ఇంకా పార్వతిని ఇచ్చేస్తాడు తీసుకెళ్లమని చెప్పి. పార్వతి ఏమో రావణుడికి పార్వతిలా కనిపిస్తుంది, మిగిలిన వారికి భద్రకాళిలా కనిపిస్తుంది. ఈ విషయం తెలిసిన రావణుడు కోపంతో శివుడు మోసం చేశారనుకుని పార్వతిని కాలసీలో వదిలేసి మండోదరియ నిజం పార్వతి అనుకుని పెళ్లి చేసుకుని లంకకు తీసుకెళ్తాడు. లంకకు వెళ్ళిన తర్వాత వాళ్ళ అమ్మ తిట్టిని వెళ్ళిన పని ఏంటి చేసిన పని ఏంటి అనగానే అప్పుడు మాయ వదిలి చేసిన తప్పు తెలుసుకొని మళ్ళీ శివుడికి పూజ చేయడం మొదలు పెడతాడు. శివుడికి పూజ చేసి తన తలని అర్పించి తన పేగులతో వీణ వాయిస్తాడు. మళ్ళీ శివుడు ప్రత్యక్షంగా ఏం కావాలని కోరుకోమని ఆత్మలింగం కావాలని కోరుకుంటాడు. శివుడు ఏం చెప్తారంటే ఈ ఆత్మలింగాన్ని తీసుకునే దారిలో ఎక్కడ పెట్టకూడదు, ఎక్కడైతే పెడతావో అది అక్కడే ఉండిపోతుందని చెప్తాడు. తర్వాత ఇప్పుడు ఆత్మలింగం తీసుకుని వెళ్తుంటే గోపాల దగ్గర వెళ్ళగానే విష్ణువు సన్సెట్ అవుతున్నట్టు మాయ చేస్తాడు. అదే టైంలో వినాయకుడు ఆవులు తొలుకుంటే ఒక చిన్న పేరులో కనిపిస్తాడు. రావణుడు పూజ చేయాలని చెప్పి వినాయకుడి దగ్గర ఆత్మలింగాన్ని ఇచ్చి తీర్చడానికి వెళ్తాడు. వినాయకుడు నేను 3 సార్లు పిలుస్తాను రావణ అని చెప్పి రాకపోతే నేను ఆత్మలింగాన్ని కింద పెట్టాను చెప్తాడు. సరే నేను రావణుడు పూజ చేస్తుంటే వినాయకుడు రావణాన్ని 3 సార్లు పిలుస్తాడు, రావణుడు రాకపోయేలాగా ఆత్మలింగాన్ని అక్కడే పెట్టేస్తాడు. అదే ఇప్పుడు గోకర్ణలో ఉన్న మహాబలేశ్వర టెంపుల్లో ఆత్మలింగం.
అయిపోయింది మన. ఇంకా ఇక్కడి నుంచి బయలుదేరాలి టెంపుల్ నుంచి. టెంపుల్ నుంచి బయలుదేరి నెక్స్ట్ వచ్చి మన ప్లాన్ ఏంటంటే మహారాష్ట్రకి వెళ్ళాలి. మహారాష్ట్రలో ఇప్పటికే మనం చాలా డీటూర్స్ తీసుకున్నాము, కేరళ అని చెప్పి, కర్ణాటక అని చెప్పి. మన మెయిన్ ట్రిప్ వచ్చి జ్యోతిర్లింగాలకి, అలానే చేరదాము. సో మెయిన్ అది కంప్లీట్ చేసేయాలి. అందుకని చెప్పి ఇప్పుడు ఇక్కడ నుంచి డైరెక్ట్గా మహారాష్ట్ర బయలుదేరాలి. ట్రైన్స్ ఉన్నాయో చూసుకొని, లేదంటే బస్కో, లేదంటే బస్ అంటే కష్టమే, అంత దూరం చాలా దూరం ఉంటుంది కాబట్టి. సో మ్యాక్సిమం ట్రైన్స్ దొరికితే ఏదన్నా ట్రైన్ పట్టుకొని వెళ్ళిపోవాలి. చూడాలి ఎప్పుడు ట్రైన్ ఎంతవరకు తెలియని కూడా తెలియదు, ఎప్పుడు నా దగ్గర చూడలేదు నేను ఇంతవరకు. ఈ టెంపుల్ రావాలని చెప్పి అనుకుంటూ ఉన్నాను, వచ్చేసాను. ఇది ఎట్లా అంటే మనకు వన్ ఆఫ్ ద డ్రీమ్ అన్నమాట, డ్రీమ్ డెస్టినేషన్. ఎప్పటి నుంచో అనుకోన్నా ఇలా మాదిరి సముద్రం పక్కన శివుడి టెంపుల్ ఎలా ఉంటుంది చూడాలి ఒకసారి, లైఫ్లో ఒకసారి నా చూడాలనుకుంటాను. అట్లా దేవుడి దేవల్ల అయిపోయింది, రాసిపెట్టున్నాడు దేవుడు ఇక్కడ రావాలని చెప్పి. వచ్చాం, చూసాం, హ్యాపీ, సాటిస్ఫాక్షన్. ఇంకా ఇక్కడి నుంచి డైరెక్ట్ మనం ముందు జ్యోతిర్లింగాలని తిరిగేసి రావాలి. ఎందుకంటే వెళ్తూ ఉంటే దారిలో చాలా కనిపిస్తున్నాయి, అన్నిటికీ వెళ్దాం అనిపిస్తుంది. కానీ వెళ్ళామంటే టైం సరిపోదు, మనకు అంత టైం లేదు, మళ్ళీ అంత టైం లేదులేండి, ఇంకా మళ్ళీ వేరే పనులు ఉంటాయి కాబట్టి. సో ఫస్ట్ అది ఫస్ట్ మెయిన్, మనం దేనికైతే వచ్చామో అది కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసి దాని తర్వాత మళ్ళీ మన టైం ఉన్నప్పుడు ఇన్ని చూసుకోవాలి. సో ఏంటంటే నెక్స్ట్ మహారాష్ట్ర. మహారాష్ట్రలో మూడు జ్యోతిర్లింగాలు ఉన్నాయి, భీమశంకర్, త్రయంబకేశ్వర్ అండ్ కృష్ణేశ్వర్. ఈ మూడు మనం కవర్ చేసేయాలి ఎలా అయినా. ఇంకా వెళ్ళేదారిలో ఇంకా ఏదైనా మంచి ప్లేసెస్ ఉంటే ఖచ్చితంగా వెళ్తాను, బట్ మ్యాక్సిమం అవాయిడ్ చేస్తున్నాను ఎందుకంటే టైం సరిపోతుందని చెప్పి. బట్ ఇంకా బాగా ప్లేసెస్, మంచి ప్లేసెస్ ఉన్నాయి అంటే మాత్రం ఖచ్చితంగా వెళ్దాం. మళ్ళీ అంత మంచి ప్లేసెస్ దారిలో వెళ్తూ మిస్ అయ్యాయంటే మళ్ళీ అది కూడా బాగుండదు కదా. సో అది వెళ్దాం. మీరు మాత్రం వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బై బై, టాటా, సీ యూ.